స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. మీకు రవిప్రకాష్ అనే పేరు గుర్తుందా? రవిప్రకాష్, టీవీ నైన్ రవిప్రకాష్ అన్నవాడు ఎలా తెలుసు మనకి? టీవీ నైన్ కాబట్టి తెలుసు. అంతకుముందు జమినీలో చేసినప్పుడు కూడా నాకు తెలుసు. తర్వాత టీవీ నైన్ పెట్టాడు. టీవీ నైన్ పెట్టి ఎలా సక్సెస్ అయ్యాడో మనకు తెలుసు. పెట్టుబడి ఎవడిచ్చాడో మనకు ఎవరికైనా తెలుసా? డబ్బు ఎవడు పెట్టాడో ఎవరికైనా తెలుసా? టీవీ నైన్ రవిప్రకాష్ అన్నవాడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఎవరికైనా తెలుసా? అతను అరెస్ట్ చేసి జైలుకి పంపారన్న సంగతి తెలుసా? ఎవడన్నా ఒక్క నోరెత్తడండి, చంద్రబాబు నాయుడు కానీ, కమ్యూనిస్టులు కానీ, నేను కానీ, కాంగ్రెస్ కానీ, ఇన్ని పార్టీలు ఉన్నాయి. ఇంకా రామోజీరావు గారికి 34 బిజినెస్లు ఉన్నాయి. రవిప్రకాష్ ఒకటే కదా వ్యాపారం, జర్నలిజమే కదా అతను వృత్తి. అందులోనే కదా వచ్చాడు, ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ చేసి టీవీ నైన్ అన్న దాన్ని ఇంటర్నేషనల్గా నేషనల్గా బాగా పెద్దది చేశాడు అన్నది. ఎవరికి ఇస్తాడరా క్రెడిట్ అంటే మన అందరం ఇచ్చేది టీవీ నైన్ రవిప్రకాష్కే. రవిప్రకాష్ అంటే నీకు పర్సనల్గా పడకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఎవడు పెంచాడు? రవిప్రకాషే పెంచాడు. సరే, వెనకాల ఉన్న వాళ్ళు, డబ్బు పెట్టిన వాళ్ళు అతను కలగజేసుకోకుండా ఉన్నారేమో, అందుకనే అంత బాగా పెంచగలిగాడేమో. ఇవన్నీ ఏమోలు టా ప్రకాష్ అన్న రవిప్రకాష్ అన్నవాడు పెంచాడని తెలుసు. ఈ వ్యాలిటీ వరకు పత్రిక వాడిని తీసుకెళ్లి లోపలెడతారా మీరు? ఏంటి అన్యాయం అని ఒక్కడ మాట్లాడా? నేను మాట్లాడదాం అనుకున్నాను, నాకు దొరకడే మనిషి. ఏం చేశాడు? ఏం తప్పు చేశాడు? ఎక్కడున్నాడు? అసలు రవిప్రకాష్ వినబడితే నువ్వు టీవీ కానీ చూస్తే వచ్చి బయటికి రా. అసలు నీ మీద జరిగింది ఏంటో దాడి. పాత్రికేయుడి మీదకి వెళ్తే కోపం రావాలి, రవిప్రకాష్ మీద ఎందుకు రాలేదు కోపం? కోర్టుకు వచ్చింది కోపం, తెలుసా మీకు? కోర్టు అంది ఏంటిది? ఏంటి ఎందుకని పెట్టారా వాళ్ళు జైల్లోను? మీ ఇష్టం ఆయనది, తీసుకెళ్ళి 20 రోజులు లోపలడతారా, ఇమీడియట్గా బెయిల్ ఇవ్వండి అని కోర్టు అంది. అది చదివిన తర్వాత నాకు తెలిసింది ఏమని, ఓ ఇతను లోపలికి కూడా వెళ్ళాడనమాట. ఏంటి, అతను వ్యాపార గొడవల్లో లోపలికి వెళ్ళవలసి వచ్చింది. ఆ పైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, గొడవ పడ్డారు, వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకున్నారు, దాంతో వెళ్ళి లోపల పెట్టారు. ప్రభుత్వాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, లోపల పోయాడు. టీవీ నైన్ రవిప్రకాష్ను ఏమైపోయాడని కూడా ఆలోచించినటువంటి వాళ్ళు ఈనాడు రామోజీరావు గారి మీద అంత బాధపడుతుంటే ఇది బాధ సహేతుకమైనటువంటి బాధ కాదు. కేవలం మీకు ఉపయోగపడ్డాడు కాబట్టి, మీకు ఆయన రాజగురువు కాబట్టి, రేపు పొద్దున ఆయన పేపర్ వల్లే మీరు నెగ్గగలం అనే ఆలోచనలో మీరు ఉన్నారు కాబట్టి ఆయన్ని కొంచెం అలా చెప్తూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీరు నిజంగా రవిప్రకాష్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా మీరు ఖండించుంటే, అప్పుడు రవిప్రకాష్ కూడా ఆర్థిక దాంట్లోనే వెళ్ళాడు లోపలికి. వెళ్ళినప్పుడు అంటే అదేంటో, ఇదేంటి రవిప్రకాష్ అన్నవాడు పారిపోతాడు రిమాండ్ ఏంటి అని ఏదైనా ఒకటి ఎవడన్నా అని ఉంటే నేను అందాం అనుకున్నాను. నేను మా టీవీ నైన్ వాళ్ళందరికీ ఫోన్లు చేశాను, ఎక్కడ ఉన్నాడంటే ఎవరో తెలియదు అన్నాను. ఇప్పుడు కూడా రవిప్రకాష్ అన్నటువంటి మనిషి బయటికి రమ్మని కోరుతున్నాను. దా ఏంటి, ఏదో పెద్ద తప్పు చేసినట్టు పారిపోయి దాక్కోవాల్సిన పని ఉంది? ఇక డెఫినెట్గా ఈ తెలుగు సంబంధించినటువంటి పాత్రికా రంగం, టీవీ రంగం, మీడియాలో నీకు ఒక స్టాంప్ ఉంది. రామోజీరావు గారిది విపరీతమైనటువంటి డబ్బులు సంపాదించాడు అన్నటువంటి స్టాంప్ అయిందైతే, నువ్వు సొంతంగా ఒక పెద్ద సంస్థానాన్ని నిర్మించగలిగావు అనేటువంటి స్టాంప్ని నువ్వు వెళ్ళి మోడీని ఇంటర్వ్యూ చేసి మంచివి. మోడీ ప్రధానమంత్రి అవ్వకముందే ఇంకో 10 రోజులకో 10 రోజులకో ప్రధానం అవుతాడంటే వెళ్ళి ఇంటర్వ్యూ చేశాడు. గుజరాత్తో అన్ని సంబంధాలు, గుజరాత్లో వాళ్ళ ఛానల్ కూడా ఉందనుకుంటాను టీవీ నైన్. దేశమంతా ఉందా? మరి అన్నీ ఇతనేగా పెట్టాడు. ఇప్పుడు ఏ పేరులో ఉన్నావు అన్నీ నావే అని రామోజీరావు గారు డైరెక్ట్గా చెప్తున్నాడు. నువ్వెందుకు చెప్పుకోలేకపోతున్నావు? నీ దగ్గర డబ్బులు ఉండవు, నువ్వు నొక్కేసి ఉంటే కొంచెం డబ్బు టీవీ నైన్ నడుపుతూ జాగ్రత్తగా కొంత ఒక 20% 30% నొక్కేసి ఉంటే అప్పుడు పోరాటంలోకి వెళ్ళు. నొక్కలేదు అనుకోవాలి, మనం రిచ్నెస్లో సరిపోయినాడు. ఏదైనా వచ్చి చెప్పాలి. రవిప్రకాష్ అన్నవాడు బయటకు వస్తే నేనే చేస్తాను ఇంటర్వ్యూ. దా ప్రజల తరపున నేను ఇంటర్వ్యూ చేస్తాను, ఎక్కడికైనా వస్తే రవిప్రకాష్తో. ఎందుకంటే నాకు ఆయన చాలా, మాకు ఎప్పటి నుంచో నేను ఎంపీ అవ్వకముందే కాకినాడలో ఒక మీటింగ్ పెట్టి ఆయన ఏం చేశాడంటే, అప్పుడు అక్కడ ఊళ్ళోకి వచ్చి మీటింగ్లు పెట్టేవాడు. కాకినాడలో మీటింగ్ పెట్టి తెలుగుదేశం తరఫున జ్యోతుల నెహ్రూ గారు, కాంగ్రెస్ తరఫున నేను, ఆ రోజు పెద్ద గొడవ కూడా అయిపోయింది. బుత్త గోపాలకృష్ణ గారి వర్గానికిను, జ్యోతుల నెహ్రూ గారి వర్గానికి ఎంత పెద్ద గొడవ కూడా అయిపోయింది. రవిప్రకాష్ రన్ చేశాడు ఒకటి. ఆ రన్ చేసినప్పటి నుంచి రవిప్రకాష్ నాకు పరిచయం అయ్యి, తర్వాత కూడా ఆయన నేనేమీ కాకపోయినా నాకు ఎప్పుడైనా ఒకసారి ఫోన్ చేస్తుండేవాడు. అతను టీవీ నైన్ అధినేత, నేనేమీ కాదు, అయినా నాతో స్నేహంగా ఉండేవాడు, బాగా మాట్లాడేవాడు.